రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి పట్ల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్న సమగ్ర దృష్టిని, శ్రద్ధాశక్తులను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుంది. భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు గత ఏడాదిన్నర నుంచి తగ్గుతూ వస్తున్నది. దీనివల్ల కేంద్ర ఆదాయ వనరులు తగ్గడంతో రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాలోనూ గ్రాంట్లలోనూ కోతపడింది. ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం రాష్ట్ర పన్నులు, పన్నేతర ఆదాయంపై పడింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా బడ్జెట్లో వేసుకున్న అంచనాల కంటే 3,731 కోట్ల రూపాయలు తగ్గింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఐజీఎస్టీలో కానీ, జీఎస్టీ పరిహారంలో కానీ నిధులు సకాలంలో రావడం లేదు. వచ్చే నిధులు కూడా అరకొరగా కేంద్రం విడుదల చేస్తున్నది. ఈ కారణాలన్నింటి వల్ల రాష్ట్ర రెవెన్యూ వృద్ధి రేటు 2018-19 16.1% ఉంటే, అది 2019-20 ఫిబ్రవరి చివరి నాటికి 6.3% తగ్గింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సరైన వ్యూహాలను రూపొందించి అభివృద్ధి దిశగా పురోగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టిన పూర్తి 2019-20 బడ్జెట్లో అంచనాల మేరకు ఈ మార్చి నెలాఖరు వరకు 136,000 కోట్ల రూపాయలు ఖర్చు జరుగుతుంది. కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంటుల్లో కోత పడినప్పటికీ ఈ లోటును స్వీయ ఆదాయ వృద్ధి ద్వారా పూడ్చుకోగలిగాం. బడ్జెట్ అంచనాల మేరకు ఖర్చు చేసుకోగలుగుతున్నాం.